अटेंशन। सो ఆగస్ట్ 1st నుంచి ప్రొడ్యూసర్స్ మేము షూటింగ్స్ హోల్డ్ చేసుకొని అందరం మీట్ అవుతూ కమిటీలు వేసుకొని ఏది ఎలా హ్యాండిల్ చేద్దామని ఆల్మోస్ట్ 18 డేస్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాం. సో ముందు మేము అనౌన్స్ చేసినట్టు లాస్ట్ టైం ఒక వీడియో ద్వారా మీ అందరికీ మీడియా వారికి తెలియజేయడం జరిగింది ఏది ఎలా చేస్తున్నామని. సో దాంట్లో ఆల్మోస్ట్గా కన్క్లూజన్ పాయింట్స్ దగ్గరలోకి వచ్చేసాం. సో దాంట్లో అవేంటంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్గా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నవి, అది ఓటీటీలో ఫర్దర్గా అంటే ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉండి కొన్ని సినిమాలు అగ్రిమెంట్లు అయిపోయి ఉన్నాయి, ఆ అగ్రిమెంట్లు అన్నీ కూడా ప్రొడ్యూసర్స్ మాకు సబ్మిట్ చేస్తున్నారు ఓటీటీకి ఎలా ఇచ్చారు ఏంటని. ఫర్దర్గా చేసే సినిమాలు అగ్రిమెంట్లు కాకుండా ఉన్న ఫర్దర్గా ఏ సినిమా అయినా 8 వీక్స్ ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఓటీటీలో 8 వీక్స్ తర్వాత 8 వీక్స్ అంటే మోర్ దెన్ 50 డేస్, 50 రోజుల పైన అంటే అప్ టు 8 వీక్స్, 50 డేస్ టు 56 డేస్ అలా పెట్టుకుంటున్నాం. ఆఫ్టర్ 50 డేస్ వచ్చేలాగా, 8 వీక్స్కి వచ్చేలాగా అది యునానిమస్గా మేము ప్రొడ్యూసర్స్ అందరు ఒక పాయింట్కు రీచ్ అవ్వడం జరిగింది. అలాగే థియేట్రికల్ సైడ్ అండ్ మల్టీప్లెక్స్ సైడ్ అది కూడా ప్రొడ్యూసర్స్కి మేము అందరితో మాట్లాడి ఫైనల్ చేసుకుంటున్నాం. అందులో మల్టీప్లెక్స్ వాళ్ళవి చాలా విషయాల్లో ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. అందులో ఏంటంటే ఇప్పుడు ప్రైస్, టికెట్ ప్రైస్ కానీ అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ అంటే పాప్కార్న్లు కోక్స్ ప్రేక్షకుడికి రీజనబుల్గా అందుబాటులో ఉండేలాగా చేయాలనేది మల్టీప్లెక్స్ వాళ్ళతో కూడా మీటింగ్ అయిపోయింది. దే ఆర్ ఆల్సో అగ్రిడ్. అవి కాకుండా ఇంకా మాకు అక్కడ VFF చార్జెస్ అనేది ఉంది, అది డిస్కషన్లో ఉంది, ఫైనల్ మీటింగ్లో అది కూడా కన్క్లూడ్ చేసుకుంటాం వారితో. అలాగే సింగిల్ స్క్రీన్స్లో కూడా టికెట్ ప్రైస్, ఈ VFF చార్జెస్ ఇవి ఏవైతే ఉన్నా అది ఫైనల్ మీటింగ్ మాకు ఎగ్జిబిటర్స్తో రేపు ఉంది, దాంట్లో అది కన్క్లూడ్ చేసుకోబోతున్నాం. సో ఇలా అన్నీ ఫైనల్ చేసుకుంటూ తొందరలోనే షూటింగ్లు మొదలు పెడదాము, ఇవన్నీ ఫినిష్ చేసుకొని అనే దాంట్లో ముందుకెళ్తున్నాం. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కానీ అక్కడ ఏం వేస్టేజ్ జరుగుతుంది అనే దాని మీద అందరితో ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో ఈరోజే ఛాంబర్కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అది గ్రేట్ అచీవ్మెంట్. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన పాయింట్స్ అవన్నీ వాళ్ళు వాళ్ళకి రీచ్ అవ్వడం, వాళ్ళు కూడా డెఫినెట్గా ఇవన్నీ జరిగితే ఇండస్ట్రీకి బాగుంటుందని వాళ్ళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మీటింగ్లో వాళ్ళన్నీ ఫైనల్ చేసుకొని ముందుకొచ్చి ఈరోజు ఛాంబర్తో అగ్రిమెంట్ చేశారు, అది ఫైనల్ అయిపోయింది. అదర్ అన్నీ ఇటు డైరెక్టర్స్తో అదర్ టెక్నీషియన్స్తో కంటిన్యూగా మీటింగ్ జరుగుతున్నాయి. అక్కడ కూడా ఏమేం పాయింట్స్ ఉన్నాయి అనేది పెట్టుకుంటూ వేస్టేజ్ని ఎలా కంట్రోల్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్తున్నాం. ఇంకో 3 డేస్ 4 డేస్ ఇంకా అవన్నీ మీటింగ్స్ ఉన్నాయి, అవన్నీ కన్క్లూజన్స్ అయిన తర్వాత అవి కూడా అన్ని డీటెయిల్స్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఫెడరేషన్తో కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి, 1-2 ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయి. సో అక్కడ వేజెస్ గురించి పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు అడుగుతున్న వేజెస్కి ప్రొడ్యూసర్స్ అనుకుంటున్న దానికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఓన్లీ వర్కింగ్ కండిషన్స్లో కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి, అవి కూడా ఈ 2-3 డేస్లో కన్క్లూజ్ అవుతాయి, ఫైనల్ రౌండ్లో కన్క్లూజ్ అవుతాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మ్యాక్స్ షార్ట్లీ మళ్ళీ షూటింగ్స్ అందరికీ ముందుకెళ్తాం, షూటింగ్స్ మొదలు పెడతాం. ఈ లోపల చాలా డీవియేషన్ పాయింట్స్ వస్తున్నాయి, రేపేదో షూటింగ్ మొదలైపోతాయి ఇలాంటి. ఫైనల్గా ఇవన్నీ మేము ఏమేమి అచీవ్ చేస్తున్నాం, ఇవి ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, ఇవన్నీ ఫైనల్ చేసుకొని ఫైనల్
ఇలాగే మీ మీడియా వాళ్ళందరిని పిలిచి ఎప్పుడు షూటింగ్లు మొదలు పెడుతున్నాం అనేది ఫైనల్ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. అది తొందరలోనే ఈ 4-5 డేస్లో అన్ని కన్క్లూజన్ పాయింట్స్లో ఉన్నాము. సో ఆ తొందరలోనే షూటింగ్లు మొదలయ్యే ముందు మళ్ళీ మీడియా మిత్రులందరిని పిలిచి చెప్తాం. సో ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ తీసుకున్న నిర్ణయాన్ని 1st, 2nd, 3rd కొన్ని డిస్కషన్స్ వచ్చాయి రకరకాలుగా, బట్ మెల్లిగా చాలామంది మిత్రులకు తెలిసే ఉంటుంది, హిందీ ఫిలిం ఇండస్ట్రీ కూడా మన ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తున్నారు. వాట్ వీఆర్ డూయింగ్, షూటింగ్స్ ఆపి ఏదో చేస్తున్నారు, ఏదో సొల్యూషన్ తీసుకొస్తున్నారని. ఎవ్రీడే అక్కడి నుంచి మీడియా వాళ్ళు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఫోన్లు చేసి అడుగుతున్నారు వాట్ యు ఆర్ అచీవింగ్ అని. దే ఆర్ ఆల్సో వెయిటింగ్, అంటే నిజంగా షూటింగ్లు ఆపుకొని ప్రొడ్యూసర్స్ ఇంత ఎక్సర్సైజ్ చేస్తూ అందరినీ కలుపుకొని అందరికీ అర్థమయ్యేలాగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మేము చేస్తున్నామో. అటు బాలీవుడ్ వెయిటింగ్లో ఉంది, అండ్ అదర్ మన సౌత్ ఇండియా లాంగ్వేజెస్ ఆల్సో మన వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. సో చాలా ఇష్యూస్ ఫైనలైజ్కి చేసేసాం, పోతే అవన్నీ ఒకటేసారి మీడియా వారికి ఇందాక నేను చెప్పినట్టు అన్ని డీటెయిల్స్ తొందరలోనే మీకు ఇచ్చేస్తాం. దిస్ ఇస్ ద ఎజెండా. ఓకే, థ్యాంక్ యూ.